డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత కలలుగా అన్నట్టు భారత ప్రజాస్వామ్యం పరిణమిల్లాలని మేము కోరుతుంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పుస్తకంలో ఎన్ని పేజీలు ఉన్నాయో తెలియని కొంతమంది పెద్ద మనుషులు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఏ సెక్షన్ చెప్పిందో నాకైతే తెలియదు, భారత రాజ్యాంగంలో ఏ పేజీలు ఉందో నాకు కూడా తెలియదు. కానీ రోజుకొక పక్క పార్టీ ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రి హోదాలో పెట్టవారు చెప్తా ఉన్నారు. సమర్థించుకోవచ్చు, నేనే పిసిసి ప్రెసిడెంట్, ఇంకా కొత్త పిసిసి ప్రెసిడెంట్ రాలేదు. బట్ ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్, ఒక పార్టీ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలకి ఇట్లా కండువాలు కప్పితే వాళ్ళు సభ్యత్వం కోల్పోతారని, ఇమ్మీడియట్ గా వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయమని మొట్టమొదటిసారిగా పార్టీ మినాయకుల్ని ప్రోత్సహించిన సందర్భంగా కోర్టులు చెప్పినాయి. ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం కర్ణాటక హైకోర్టు కూడా చాలా స్పష్టంగా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఒక పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఇంకొక పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుల్ని వెంటాడుతూ వేటాడుతూ రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యేసరికి 2/3 మెజార్టీ దాంట్లోకి రాత్రి మా దోస్తు కేటీఆర్ చెప్పిండు విలీనం పూర్తి చేసుకుందామని చెప్పి కొద్దిగా ఒకరిని కొద్దిగా ఒకరిని జాయిన్ చేసుకోవడం పట్ల చూపిస్తున్న శ్రద్ధ డిఎస్సీ వాయిదా ఇవ్వన విద్యార్థుల పట్లను, గ్రూప్ 2 గ్రూప్ 3 ఉద్యోగాలు పెంచుమని కోరుతున్నటువంటి నిరుద్యోగుల పట్లను, లేదా రైతు బంధు రైతు భరోసా రాలేదని బాధపడుతున్నటువంటి రైతన్నల పక్షాన్ని ముఖ్యమంత్రి గారు పనిచేస్తే బాగుంటుంది. కానీ పాలనను గాలి కొద్ది ఇంకొక ఆయన నెంబర్ 2 ఉన్న మంత్రి నేను చెప్పుకున్నాడు, ఒక ఆయన చెప్తాడు టిఆర్ఎస్ పార్టీ అట, బిఆర్ఎస్ పార్టీ అట, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయము అని చెప్పేంత దాకా వలసలు కొనసాగుతాయంట. ఆయన గెలిచింది వైఎస్ఆర్ సిపిలా, జాయిన్ అయింది టిఆర్ఎస్ లా, టిఆర్ఎస్ ని బిఆర్ఎస్ గా పేరు మార్చినాక దాన్ని ముంచి కాంగ్రెస్ లోకి వచ్చి ఇవాళ నేనే నెంబర్ 2 అని చెప్పుకుంటున్నటువంటి ఆ గౌరవ మంత్రి వారికి చెప్పినటువంటి వ్యాఖ్య బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా పార్టీ ప్రభుత్వాన్ని కూలగొట్టము అని చెప్పేంత దాకా ఈ చేరికల్ని కొనసాగిస్తాడంట. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఇట్లాంటి ప్రకటనలు ఇస్తున్నటువంటి మంత్రుల్ని దయచేసి వెంటనే భర్తరం చేయండి. రాహుల్ గాంధీ గారు చేతులు పట్టుకొని తిరుగుతున్న కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని ఒకసారి దయచేసి చదవండి. మీరు గుంపి మేస్త్రి అయితే మీకు చదివితే అర్థం కాకపోతే పక్కన ఉన్నటువంటి మీ సెక్రటరీ చూడంగా చదివించుకొని వేరే పార్టీ బీఫా మీద గెలిచిన ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రికి కండువా కప్పకూడదు అనేటువంటి నియమాన్ని పాటించండి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను ఇదో పలుకుతా ఉన్నాను.